గుడ్ రైట్ రామ్మోహన్ రెడ్డి గారు అంటే పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని ఆరంభం చేశారు తప్ప అవి అమలుకి నోచుకోవడానికి కావాల్సిన పద్ధతులు అవి లేవు అనేక ఆటంకాలు అనేక దాంట్లో పెట్టిన ఏ నిబంధనలు ఉన్నాయి ఇవన్నీ కూడా పేదలకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం మేము ముందుకు నడుస్తుంటే ప్రగతి రథ చక్రాలతోటి అటు సంక్షేమాలు ఇవ్వాలనేటటువంటి చిత్తశుద్ధితోటి రెండు దిక్కులకించి కాళ్ళలో కట్టెలు పెడుతూనే ఉన్నారు ఎన్ని రకాలుగా పెట్టాలని అన్ని రకాలుగా పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు చేస్తున్నప్పటికీ చేస్తలేనట్టుగా చేసే ప్రయత్నాన్ని కూడా ఎట్లా అని అంటే అన్ని ఆటంకాలు కలిగించేటటువంటి విధంగా రెండు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం ప్రజల్లోకి ఒక మంచి పని తీసుకొని పోతున్నాము అని అంటే స్వాగతించకుంటే జరిగే దాంట్లో జరిగేటటువంటి అవకతవకల గురించి మనం మాట్లాడాలి ప్రజలు మాకు మ్యాండేట్ ఇచ్చినటువంటిది ఐదు సంవత్సరాల కోసం మేము ఆరు గ్యారెంటీలని వంద రోజులలో మేము ప్రారంభిస్తామని చెప్పి చెప్పినటువంటి మాట మీదే మేము కట్టుబడి ఉన్నాం ఈరోజు అడిగి కూడా ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో కూడా ఏదైతే రైతు భరోసాకు సంబంధించి తొంభై ఏడు శాతం ఇంచుమించుగా ఈ వచ్చేటటువంటి మూడు రోజులలో అయిపోగొడతాం ఎందుకంటే మూడున్నర నాలుగు ఎకరాల దాకా అయిపోయింది రైతు భరోసా అనేటటువంటిది అనేటటువంటి ప్రధానంగా ఏదైతే ప్రతిపక్షాలు ఎత్తుతున్నాయో దాని గురించి కూడా మేము చెప్పినాం అండ్ గృహజ్యోతి అనేటటువంటి స్కీమ్ అంతటా కూడా మొదలైపోయింది కేవలం ఇక్కడ ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల కోడ్ ఉంటున్నటువంటి ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని జాగాలలో కూడా ఓపెన్ అయిపోయింది తర్వాత ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ మహిళలకు ఉందో అది ఓపెన్ అప్ అయిపోయింది తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటిది ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు అది అయిపోయింది కొలువుల జాతర కూడా మొదలైపోయింది అన్ని అంశాలు బ్రహ్మాండంగా ముందుకు పోతూ ఉంటే ఏమీ జరగలేదు ఏమీ జరగలేదు ఇంకెప్పుడు చేస్తారు ఇవన్నీ ఉత్తమాటలే అని అంటుంటే పది సంవత్సరాలు అధికారంలో ఉండి ఎలగబెట్టినటువంటి మీరు మీరు చెప్పుకునేటటువంటి ఒక పది పథకాలు చెప్పుండ్రి మీరు ఫోర్ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ ప్లస్ ఫోర్ ట్వంటీ నలుగురు కూడా నాలుగు ఫోర్ ట్వంటీ ప్రమాణాలు చేసి వచ్చినాలే కదా మరి మీరు చేసినటువంటి అంశాలు కూడా ఏమైనా ఉంటే చెప్పండి అని అన్నాం అంటే ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ అనేటటువంటి అన్ని అవినీతి తప్ప చేసినటువంటి అంశాలు ఏం లేవు కదా కాంగ్రెస్ పార్టీ ఈరోజు లోక్సభ ఎన్నికల కంటే ముంగట కూడా మేము చేసేటటువంటి అభివృద్ధి అయినా సంక్షేమాలైనా లేకపోతే అవినీతిపైన చర్యలైనా ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో అది కూడా ఏదైతే కాళేశ్వరంకి సంబంధించినటువంటి ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందో వంద రోజులలో విచారణ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి పవర్ ప్రాజెక్టుల మీద కూడా విచారణ చేసి వంద రోజులలో మరి రిపోర్ట్లు తీసుకోవాలనేటటువంటి దాని మీద కూడా మాకుంటున్నటువంటి చిత్తశుద్ధిని మేము ప్రజల ముందు పెడతా ఉన్నాం మేము మొదలు పెడుతున్నటువంటి ఇంధనం ఇళ్ళ పథకం నిన్న మొదలైనటువంటి దాని దగ్గర దాకా ఈరోజు నాలుగు లక్షల యాభై ఆరు వేల ఇళ్ళు మొదటి దఫాగానే మరి ప్రారంభోత్సవం చేస్తున్నటువంటి యొక్క శుభతరుణంలో మహిళల యొక్క నిండు ఆశీర్వాదాలు కూడా కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉన్నాయి నిరుద్యోగుల యొక్క సహకారం కూడా కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంది రైతుల యొక్క సహకారం కూడా కాంగ్రెస్ పార్టీకి మెండుగా ఉంది అందరూ అర్థం చేసుకుంటారు కేవలం రచ్చ చేసేటటువంటి ప్రతిపక్షాలు తప్ప సోషల్ మీడియాలో వాళ్ళు చేసేటటువంటి దుష్ప్రచారాలు తప్ప అంతకుమించి వేరేది ఏం లేదు అంత సమయంగా నడుస్తూ ఉంది రైట్ వాజ్